ఆంధ్రప్రదేశ్లో విడత జరిగినటువంటి ఎలక్షన్స్కి సంబంధించి మొత్తం మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది చోట్ల మరి ఎలక్షన్స్ అయితే జరిగాయి మరి వీటికి సంబంధించి మీడియా ప్రచారం చేసేటువంటి మామూలుగా అయితే పార్టీలు పట్టించుకో రిజల్ట్స్ ఏంటి అనేది మరి మీడియానే ప్రస్తావించాలి ఎందుకనంటే మరి ఫోర్ ఫోర్త్ ఎస్టేట్కి ప్రజాస్వామ్యానికి ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా అదే ప్రస్తావించాలి కానీ ఇక్కడ విషయం ఏమైపోయిందంటే ఒక్క ఛానల్ కూడా సరైనటువంటి రిజల్ట్స్ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు మామూలుగా అయితే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రీతిగా చూపిస్తుంది ఏది నిజమైనటువంటిదా ఎక్కడ అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది మరి వీటికి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు మొత్తం మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది చోట్ల జరిగితే రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు రిజల్ట్స్ అయితే బయటకు వచ్చాయని చెప్పేసి మరి ఛానల్స్ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే అసలు జనసేనకు సంబంధించి ప్రభావం ఎంత ఈ ప్రశ్న తెలియక మాత్రం అటు జనసైనికునూ మిగతా ప్రజల్లోనూ ఆసక్తి ఉందని చెప్పడం ఎటువంటి దీనికి సంబంధించి ఎక్కడ కూడా రిజల్ట్స్ బయటకి కనీసం పేరు కూడా పెట్టలేదు అంటే జనసేన ఎన్ని స్థానాల్లో గెలుపొందిందనేటువంటి విషయాన్ని కనీసం పేరు కూడా పెట్టనటువంటి పరిస్థితి ఉందని చెప్పడంలో ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అంటే ఇది టోటల్గా ఛానల్స్ ఎంత స్వార్థపూరితంగా అంటే ఉండొచ్చు అంటే మిగతా పార్టీలకి సపోర్ట్ చేయొచ్చు మాట్లాడచ్చు అది వేరే విషయం కానీ ఎంత దిగజారిపోయింది ఏ లెవెల్లో పడిపోయింది ఏ లెవెల్లోకి వెళ్ళిపోయింది అనేటువంటి విషయం ఇప్పుడు చూయిస్తున్నటువంటి రిజల్ట్స్ అర్థం పడతాయని సోషల్ మీడియా వేదికగా మరి టోటల్గా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే జనసేన చూపించినటువంటి ప్రభావం చూపించినటువంటి ప్రాంతాలు ఎక్కడా కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు మరి ఇక జనసేన నాయకులే మరి దీనికి ముందుకు వచ్చి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు స్థానాల్లో చెప్పేసి మరి మరి దాన్ని ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని మరి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి జనసేనకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం అయితే ఉందన్నమాట ఇది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అంటే నిజంగా మీడియా వ్యవస్థ అటర్ ఫ్లాప్ అయింది ఈ ప్రజాస్వామ్యంలో మీడియా వ్యవస్థ అనేది అసలు అధపాతలానికి వెళ్ళిపోయింది అనేటువంటి విషయం అయితే మాత్రం స్పష్టమవుతున్నటువంటి పరిస్థితుందని సోషల్ మీడియా వేదిక ప్రచారం అయితే జరుగుతుంది మరి ఏమైతే చూద్దాం మరి టోటల్గా అయితే యాభై స్థానాల్లో ఇప్పటికీ జనసేన పార్టీ విజయ విజయకేత్రం ఎగరవేసిందనేటువంటి కోణంలో మరి సోషల్ మీడియా వేదిక జరుగుతున్నటువంటి ప్రచారం నేను పక్కన అయితే లిస్ట్ ఇస్తాను ఇది అధికారంగా వచ్చినట్టు ఒక లెక్క ఎందుకంటే బొలిసెట్టి సత్యనారాయణ గారు దీన్ని ప్రచారం చేసినటువంటి పరిస్థితి దీన్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఉందన్నమాట ఏ ఛానల్లో కూడా కనీసం పేరు కూడా జనసేన పేరు ప్రస్తావించినటువంటి విధానం లేదంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించుకోవాలి మరి ఏమైనా కూడా ఇప్పటికీ యాభై స్థానాల్లో మరి జనసేన పార్టీ గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా రిజల్ట్స్ అయితే బయటికి రావాలి మరి వీటిలో పక్కన లిస్ట్ ఇస్తాను చూడండి మరి బొలిసెట్ సత్యనారాయణ గారు ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఇప్పుడు కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి ఉంది తొలి విడతలో నలభై తొమ్మిది పంచాయతీలు అది డబ్బు ఖర్చు పెట్టకుండా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో గెలిచి మార్పు రాజకీయాలకు తెరదీశారు మా వారందరికీ అభినందనలు మా ఈ స్పూ ఈ స్ఫూర్తిని కొనసాగించాలి మీ 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 గ్రామాల్లో యువతకు అండగా నిలబడి అని చెప్పేసి చెప్తున్నారు అది కూడా కాకుండా జనసేన నిజాయితీకి భయపడే ఈ తోడుదొంగలు వాళ్ళ లంచాలతో నడిచేటువంటి మాధ్యమాల్లో ఇవి చూపించడం లేదు అనేటువంటి కోణంలో ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది మామూలుగా అయితే ఈ ఎలక్షన్స్ మామూలుగా జరగలేదు మనం అనుకున్నటువంటిగా అంటే మా మామూలుగా జరుగుతాయి అనుకున్నారు కానీ కానీ పెద్ద లెవెల్లో జరిగాయి ఎలా అంటే ఐదు వందల నుంచి ఐదు వేల వరకు కూడా ఓటుకున్నారు ఇది మనం మనం చెప్తుంది కదా మామూలుగా నిన్నటి నుంచి మాధ్యమాల్లో వస్తున్నటువంటి విషయమే అంటే ఎవరైతే ఈ మీడియా ఉందో మరి ఆ మీడియా ప్ర ప్రస్తావించింది ఆ మీడియాను ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఒక్క ఒక్కో చోట ఐదు వందలు ఒక్కో చోట కుదరని చోట ఐదు వేలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే ఏ లెవెల్లోకి దిగజారిపోయింది రాజకీయం ఒకసారి అర్థం చేసుకోవాలి మరి డబ్బు అయితే మాత్రం చేశారు కానీ జనసేన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎక్కడా కూడా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంకా రిజల్ట్స్ బయటికి రావాలి ఇప్పటివరకు అయితే మాత్రం యాభై స్థానాల్లో మేము గెలుపొందాము అనేటువంటి విషయాన్ని మరి సోషల్ మీడియా వేదికగానే ప్రచారం చేసుకున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పడం ఉందని చెప్పడంలో ఎటువంటి సరే రిజల్ట్స్లో మరి వైసీపీ టీడీపీ బీజేపీ అదర్శన పెట్టారు తప్ప జనసేన ఎక్కడ పెట్టలేదు మరి ఇంకా సరే బీజేపీ ప్లస్ అని పెట్టిన దగ్గరైనా కూడా సరైనటువంటి రిజల్ట్స్ ఏదన్నా ప్రొజెక్ట్ చేశారంటే అది లేదు థర్టీ వన్ మాత్రమే చూపిస్తున్నారు ఇది అంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం కాబట్టి ప్రజాస్వామ్యంలో మీడియా వ్యవస్థ టోటల్గా దిగజారిపోయి ఎట్టర్ ఫ్లాప్ అయిపోయిందా అనేటువంటి కోణంలో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి దీనికి సంబంధించి ఏమవుతుందో చూడాలి